బాయ్ బాయ్. సో గాయ్స్ ఇదైతే మా ఇల్లు చూడొచ్చు, మేము టాప్ ఫ్లోర్ లో ఉంటున్నాం. సో గాయ్స్ మా ఇంటి దగ్గర నుంచి సెంటర్కి వచ్చాం. సో గాయ్స్ మనం అయితే వచ్చేసాం షాప్ దగ్గరికి. గాయ్స్ మన ఇక్కడ చూడొచ్చు తపస్వి గార్డెన్ నర్సరీ, దీనిలో అన్ని రకాల మొక్కలు ఇక్కడ చూడొచ్చు. చాలా రకాల మొక్కలు ఉన్నాయి, రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు వెరైటీ మొక్క, ఇది కూడా అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ అయితే చూడొచ్చు ఒక గాష్ ఇక్కడ చూడొచ్చు మీరు చాలా రకాల మొక్కలు ఉన్నాయి. వాళ్ళకి కొంచెం ఖాళీ లేదంటే మొక్కల పేర్లు చెప్పడానికి, కానీ సూపర్ ఉన్నాయి మొక్కలు అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు వాటరింగ్ కూడా చేస్తున్నారు, రోజు ఇలా వాటరింగ్ చేస్తారు. రోజుకి ఇలా ఎన్నిసార్లు చేస్తారు అంకుల్ వాటరింగ్? 2 టైమ్స్ అంట రోజుకి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇటు ఇటువైపు కూడా నేను చెప్పాను కదా మట్టి తీసుకుంటామని, ఇదిగోండి ఒకటి 70 రూపీస్, మేము 2 బస్తాలు తీసుకుంటున్నాం. గాయస్ ఇదైతే మన ఎంట్రన్స్. ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి, ఇదంతా పూల మొక్కలే. నర్సరీ చాలా సూపర్గా ఉంది, ఇక్కడ అన్ని రీజనబుల్ రేట్స్గా ఉన్నాయి, చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్దాం చూద్దాం. ఓకే చూసారు కదా ఇలా చాలా రకాల మొక్కలు ఉన్నాయి, నేను ఒక్కొక్క మొక్క క్లారిటీగా చూపిస్తా. ఇదైతే పిచ్చిగూడిలో ఉంది నాకైతే. వాళ్ళ మొక్కల పేర్లు చెప్పండి, కొంచెం మాకు బిజీగా ఉంది ఇప్పుడే లోడ్ వచ్చింది కదా అన్నారు. సరేలే అని నేను పుట్టి వీడియోగా చూపిస్తున్నా. మీకు ఈ మొక్కల్లో ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా. చాలా రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. చూసారా చాలా రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి. సరే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓ చాలా ఇరుగ్గా ఉంది సంద అయితే, అక్కడే చూసారా ఇవి బాగున్నాయి. ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, చుట్టూ హ్యాంగింగ్ కుండీలు అంటారు వీటిని, తెలుసు కదా అందరికీ. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డిజైన్లు అయితే చాలా బాగున్నాయి చూడొచ్చు. ప్లాస్టిక్వి బాగున్నాయి, ఈ చిన్న చిన్న మొక్కలు బాగున్నాయి. ఈ మొక్కల్లో మీకు పేర్లు ఏమో తెలిస్తే మా కామెంట్ సెక్షన్లో తెలపండి. చెప్పాను కదా వాళ్ళకి ఖాళీ లేదన్నారు, అంటనే నేను జస్ట్ చూపించేస్తున్నా. నాకైతే ప్లాంట్ వరల్డ్లో ఉన్నట్టు ఉంది, ఫంటాస్టిక్గా ఉన్నాయి నాకు. ఇంకో ఇక్కడ మీరైతే చూడొచ్చు రకరకాల కుండీలు ఉన్నాయి, చాలా రకాల కుండీలు ఉన్నాయి మీరు చూడొచ్చు. ఈ షాప్లో ఎరువులు అవన్నీ కూడా లభిస్తాయి, చాలా బాగున్నాయి. ఇదిగోండి నేను చెప్పినట్టు ఎరువులు అవన్నీ ఉన్నాయి. సో లాంగ్ వ్యూ అయితే చూ, చాలా బాగుంది గైస్ ఈ నర్సరీ అయితే చూడొచ్చు. దీనికి రోజు 2 టైమ్స్ వాటరింగ్ చేస్తారు, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడైతే రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఎక్కడంటే గొల్లపూడిలో. సో చాలా బాగున్నాయి, ఒకసారి ఇదంతా లాంగ్ వ్యూలో చూద్దాం. చూసారు ఎంత బాగుందో లాంగ్ వ్యూలో, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఇప్పుడు ఇక్కడ కూడా లాంగ్ వ్యూ చూద్దాం, చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే సూపర్గా నచ్చేసింది ఈ నర్సరీ అనేది, బాగుంది. రోజుకి ఎంతమంది కస్టమర్లు వస్తారండి సుమారు? సుమారుకి చూడొచ్చు. ఓకే ఇది ఫ్రెండ్స్ నర్సరీ వ్లాగ్, థ్యాంక్ యూ, బాయ్. సో గైస్ బ్యాక్ టు హోమ్. అక్కడైతే వాళ్ళు అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకుని చేస్తున్నారు, ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్సింగ్ శానిటైజర్స్ అన్ని చేస్తున్నారు. ఓకే నాకైతే బాగా నచ్చింది. సో ఆ అడ్రస్ అయితే గొల్లపూడి మైల్రే సెంటర్లో ఉంది, మనకి ఫస్టే కనబడుద్ది అది. ఓకే సో గైస్ ఇప్పుడు పైకి వెళ్ళే మెట్ల మార్గం అయితే చూపిస్తాం.
ముందు ఫస్ట్ శానిటైజర్ వేసుకోవాలి ఎందుకంటే అక్కడ మనం చూపించాం కాబట్టి వెంటనే మనల్ని శానిటైజ్ చేసుకోవాలి నేనైతే వెళ్ళిన వెంటనే హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటా తర్వాత శానిటైజ్ చేసుకుంటా ఓకే వెంటనే చెప్పాను కదా శానిటైజ్ చేసుకోవాలని అంటే వెంటనే శానిటైజ్ చేసుకుంటున్నా సో సో గైస్ ఇప్పుడు తెచ్చిన మొక్కల్ని కూడా చూపిస్తాను ఓకే లెట్స్ గో చామంతి మొక్కలు ఇప్పుడే కొనుక్కొచ్చారు ఇవైతే 5 కలర్స్ వస్తాయంట సో గైస్ మన మోటల్ ఇంత బైక్ చాలం కాబట్టి నేనైతే ఇలా కుండీలో మట్టి అయితే తస్తున్నాను ఓకే ఇప్పుడు ప్లాంటింగ్ ఇదైతే హైబ్రిడ్ కంగారు మొక్క ఫ్రెండ్స్ ఇదైతే కంగారు మొక్క तमड़े कंगार मोक अंत कंगार अंत कैंगर अंदे कंगार मोक अभी कनकाबर मोक ओके सो फ्रेंड्स मन कुंडी इला मोक नाटक पक्न बाटिल कटेकोनी आ बाटिल मन उपाय तुखल कोरगाय वेस्ट अंत देशकटे प्लांट की मंच एर पे बावल पूस्ताई चूसर का फ्रेंड्स मैं चिन्नोड़ इप्पुडु कनकांबर मोक्क नाडुतुन्नाडु फ्रेंड्स मोक्कलन्नितिकी चामंती पूलु कनकांबरालु बंती पूलु इवन्नी वच्चिन तर्वात मल्ली इंकोक वीडियो चेसि चूपिस्तानु फ्रेंड्स चिन्नप्पुडि नुंचे पिल्ललकि इला मोक्कलु नाटडं नेर्पिस्ते వాళ్ళ మొక్కల యొక్క వాల్యూ బాగా తెలుస్తుంది పక్కనే ఈ మౌర్య మట్టి చూసారుగా ఫ్రెండ్స్ ఇదైతే రణపాల మొక్క ఇదైతే చిన్న ఆకు పెడితే చాలు ఇది బాగా పెద్దదైన తర్వాత రణపాల మొక్కను చూపిస్తాను మీకు తొందరగా ఎదుగుతుంది ప్లస్ దీని యొక్క ఉపయోగాలు కూడా నేను చెప్తాను సో గాయ్స్ నేను ఇదే ఇప్పుడు చామంతి మొక్కను నాటుతున్నాను प्लांट्स वाल मन की चला यूज प्लांट नाड़ता चाल इष्ट नीन प्लांट चाल उपयोग ना 2021 इयर चवर की नैन चाल मोकल नाड़ता चूसर का फ्रेंड्स इला कुछ नील पोसकोवाली पिल के अलवाचे उदयान वाले पोसे मोकल की नीलू फ्रेंड्स आवा चलना पूर्ति मटल फ्रेंड्स आवा मोकल तरह मन को पुदीना के कूर वेसकटा अलागे ఈ ఆవాల్ని కూడా పైన గిల్లి ఆకుల్ని వేసుకుంటే చాలా మంచిది మెంతుకూర ఎలాగా ఉపయోగం ఆవాలు కూడా ఈ ఆకుకూర చాలా ఉపయోగం ఫ్రెండ్స్ ఇవైతే ధనియాలు చల్లాము 10 డేస్ అయ్యింది చూసారుగా ఇదిగో ధనియాలు చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి మొక్కలు కొత్తిమీర చాలా బాగా వస్తుంది ఇవి తర్వాత మనం కూరల్లో ఉపయోగించుకోవచ్చు एग्जाक्ट 10 डेस अयिंदी 10 डेस की इला वच्चिनी इंको 10 डेस अयिते चाला बागुंटाई मीकु कनबडुतुन्नायि कदा इदिगोंडि धन्यालु सो गाइस इंदाक इंदाक नेनु चेप्पानु कदा फ्लै सेकंड फ्लोर लो उंटुन्नामनि इप्पुडु पैन किंदकि ई गार्डन चूपिस्तां चूसारा मावीडि मोक्क कलमंदि मोक्क मंदार मोक्क चाला उन्नायि इप्पुडु किंदकि वेल्लि चूद्दां सो गाइस नेनु चेप्पिनट्टे ई मावीडि मोक्क अयिते 2 इयर्स अयिंदि नाटि చూడొచ్చు మామిడి మొక్క నెక్స్ట్ ఇదైతే 5 ఇయర్స్ అయ్యింది మన మందార మొక్క ఇది తులసి చెట్టు నెక్స్ట్ ఇక్కడైతే ఇది బంతిపూల చెట్టు అదేమో ఇది కలబంద మొక్క ఇలా చాలా ఉన్నాయి మా ఇంట్లో గార్డెన్ ఏరియా సో గాయ్స్ ఇదైతే పింక్ పూల చెట్టు ఇది మేము 5 ఇయర్స్ అయ్యింది నాటి ఇదైతే మేము రోజు దేవుడికి వాడతాం పూలు సో గైస్ ఇది ఇవాల్టి వీడియో అయితే ఇవాల్టి బ్లాగ్ ఫస్ట్ బ్లాగ్ అయితే మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాం మీ ముగ్గులు మరే వరల్డ్ బ్లాగ్ బై
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.